అమెరికాలోని టెక్సాస్లో శనివారం జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి మృతి చెందింది. తాడికొండ ఐశ్వర్య అనే తెలంగాణ అమ్మాయి చనిపోయింది. టెక్సాస్లోని షాపింగ్ మాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోగా అందులో తాడికొండ ఐశ్వర్య ఉంది. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి నర్సిరెడ్డి కుమార్తె అయిన తాడికొండ ఐశ్వర్య ఉన్నత చదువుల కోసం టెక్సాస్కు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తోంది. ఐశ్వర్య మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. అమెరికాలోని టెక్సాస్లో శనివారం జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి మృతి చెందింది. తాడికొండ ఐశ్వర్య అనే తెలంగాణ అమ్మాయి చనిపోయింది. టెక్సాస్లోని షాపింగ్ మాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోగా అందులో తాడికొండ ఐశ్వర్య ఉంది. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి నర్సిరెడ్డి కుమార్తె అయిన తాడికొండ ఐశ్వర్య ఉన్నత చదువుల కోసం టెక్సాస్కు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తోంది. ఐశ్వర్య మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, కాల్పులకు సంబంధించి ఈరోజు హైదరాబాద్ లో విషాద స్థాయిలో అలుముకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఐశ్వర్యకు సంబంధించినటువంటి కుటుంబం హైదరాబాద్ లోనే ఉండడం, ఆమె తండ్రి ఇక్కడే న్యాయమూర్తిగా పనిచేస్తుండడంతో వాళ్ళ ఇంటికి చాలా మంది పరామర్శకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బాడీ ఎప్పుడు వస్తుంది ఏంటి అనే విషయాలపైన కొంత స్పష్టత రావాల్సి ఉంది అనేది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఆయన న్యాయమూర్తి కావడంతో హైదరాబాద్ సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో న్యాయవాదులు కావచ్చు, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, నేటివ్ ప్లేస్ కూడా నల్గొండ జిల్లానే కావడం, మిర్యాలగూడ దగ్గర ఒక విలేజ్ కావడం, సో వాళ్ళందరూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బాడీ ఎప్పుడు వస్తుంది ఏంటి అనే దానిపైన కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ ఈ మృతి పైన అంటే కుటుంబ సభ్యులకు నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తా ఉన్నారు. సుమారు అంటే అక్కడ నుంచి అక్కడ పోలీసుల నుంచి అక్కడ పాస్పోర్ట్ ఇవన్నీ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత అక్కడ మృతి చెందిన వాళ్ళ డీటెయిల్స్ తో ఇంకో పేరు కూడా ఉండడం సో కుటుంబ సభ్యులకి విషయం తెలిసింది. సో కుటుంబం మాత్రం మీడియా కవరేజ్ వద్దు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళు అసలు మీడియాను కూడా కొంత దూరమే ఉండాలి, మాట్లాడవచ్చు, మేమేం మాట్లాడమని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ ఈరోజు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి చాలా మంది రావడం, వచ్చినటువంటి వాళ్ళు అసలు అమెరికాలో కూడా పిల్లలకు రక్షణ లేదనే విషయాన్ని, పదే గన్ కల్చర్ పెరిగిపోవడం, అంటే అమెరికాలో గన్ కల్చర్ అలా కొత్తం కాదు, రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి ఇన్సిడెంట్స్. సో ప్రతిసారి జరిగినప్పుడు ఎవరో ఒక ఇండియన్స్ ఉంటున్నారు, అందులో తెలుగు వాళ్ళు కూడా ఉండడం అనేది విషాదమైనటువంటి విషయం అని చెప్తా ఉన్నారు. సో ఈ మృతదేహం ఎప్పుడు వస్తుందంటే ఇంకా 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళు అక్కడ పోలీసులు కానీ అక్కడ నుంచి వస్తున్నటువంటి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, మృతురాలు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండడం, అంతేకాకుండా ప్రభుత్వం తరపు నుంచి కూడా కొంత సపోర్ట్ ఉన్నట్టుంది. సో బాడీ తీసుకురావడానికి కానీ లేకపోతే అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి కానీ వీటన్నింటికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ దీనికోసం అక్కడ సహాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం 8 మంది అక్కడ చనిపోయిన పరిస్థితి ఉంది. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకి ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. సో 8 మంది మృతి చెందితే అందులో ఐశ్వర్య తాకుండా ఐశ్వర్య ఒకరు. ప్రస్తుతం వాళ్ళైతే ఇక్కడనే హైదరాబాద్ లో వాళ్ళ ఫాదర్తో పాటు హైదరాబాద్ వాళ్ళ ఫాదర్ మదర్ ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళకి మాత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర ఒక ఊరు అని తెలుస్తా ఉంది, హుజూర్ నగర్ దగ్గర ఒక ఊరు అని తెలుస్తా ఉంది. సో రేపు ఎల్లుండి, రేపు రాదు కానీ ఎల్లుండి వచ్చే అవకాశం ఉంది బాడీ అనేది తెలుస్తా ఉంది. చూడాలి మరి, ఉన్నత చదువుల కోసం వెళ్ళినటువంటి ఈ డల్లాస్ కు వెళ్ళింది అమ్మాయి, టెక్సాస్ లో ఉన్నటువంటి డల్లాస్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రీమియర్ షాపింగ్ కాంప్లెక్స్ ఇది. సో ఆ షాపింగ్ కాంప్లెక్స్ నే ఒక దుండగుడు వచ్చి పిక్చర్ ఇచ్చిన రైతంగా కాల్పులు జరపడం, 8 మంది చనిపోవడం, అందులో ఐశ్వర్య ఉండడం అనేది జరిగింది. రైట్ సునీల్. We'll be right back.
అమెరికాలోని టెక్సాస్ లో శనివారం జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి మృతి చెందింది. తాటికొండ ఐశ్వర్య అనే తెలంగాణ అమ్మాయి చనిపోయింది. టెక్సాస్ లోని షాపింగ్ మాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోగా అందులో తాటికొండ ఐశ్వర్య ఉంది. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి నర్సిరెడ్డి కుమార్తె అయిన తాటికొండ ఐశ్వర్య ఉన్నత చదువుల కోసం టెక్సాస్ కు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తోంది. ఐశ్వర్య మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. రంగారెడ్డి జిల్లా కోర్టులో పనిచేస్తున్నటువంటి జిల్లా జడ్జి నర్సిరెడ్డి గారి కూతురు అమెరికా టెక్సాస్ లో నగరంలో జరిగినటువంటి కాల్పుల్లో మరణించింది అనే విషయం తెలుసుకుని నిజంగా చాలా బాధపడతా ఉన్నాం మా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులందరూ. ఇండియా నుంచి పోతున్నటువంటి అందరి ఎంప్లాయ్మెంట్ గురించి అమెరికా నగరానికి పోవడం జరుగుతూ ఉంది. అక్కడ ఎటువంటి సోషల్ సెక్యూరిటీ అనేది లేదు. అమెరికా ప్రభుత్వము ఎటువంటి సోషల్ సెక్యూరిటీ కల్పించలేదు. అక్కడ గన్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. టెక్సాస్ నగరం అంటే ఆల్మోస్ట్ మన హైదరాబాద్ నగరంలో ఉంటుంది అని చెప్పి ఇప్పటివరకు ఉన్నటువంటి నానుడి ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. కానీ టెక్సాస్ నగరంలో కూడా ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం. 90% మన తెలుగు వాళ్ళు మొత్తం ఉండేది కూడా టెక్సాస్ నగరంలో ఉన్నాయి. ఆ పాపం వీకెండ్ గ్రాసరీ తీసుకోవడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఈ విధంగా దురదృష్టకరంగా కాల్పుల్లో మరణించడం చాలా బాధాకరంగా ఉంది. దీన్ని ఇమ్మీడియట్గా ఇండియన్ గవర్నమెంట్ అమెరికా గవర్నమెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ గన్ కల్చర్ను పూర్తిగా అమెరికాలో నిషేధించాలని చెప్పి ఈ సందర్భంగా